श्री दुर्गा मल्लेश्वर स्वामी वार्ला देवस्थानमु इंद्रकीलाद्रि विजयवाड़ा दसरा उत्सवालनु 17 अक्टोबर नुंची 25 अक्टोबर वरकु ई उत्सवालु जरुगुताई। श्री अम्मवारी दर्शनानिकी विच्चे भक्तुलु प्रति रोजु 10,000 मंदिनि अलौ चेयडं जरुगुतुंदी। अलागे మూల నక్షత్రం రోజు 13,000 మందిని అనుమతి చేయడం జరుగుతుంది। టికెట్ ఉన్న వారిని మాత్రమే క్యూ లైన్ లోనే అనుమతిస్తాము। అలాగే ప్రతి భక్తుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అనే నిబంధన కూడా ఉంటుంది। మాస్క్ ఉన్న వారిని మాత్రమే క్యూ లైన్ నందు వాళ్ళనే అనుమతించడం జరుగుతుంది। క్యూ లైన్ నందు భక్తులు మరి సామాజిక దూరం పాటించాలి, దానికి తగ చర్యలు కూడా దేవస్థానం వారు मरी తీసుకోవడం జరుగుతా ఉంది। అలాగే 10 సంవత్సరాల లోపు పిల్లలు, అలాగే 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు వీరికి, అలాగే దివ్యాంగులు వీరికి అనుమతులు లేవు। శ్రీ అమ్మవారి దర్శన సమయం మొదటి రోజున ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది। మిగిలిన రోజుల్లో ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మరి ఈ దర్శన సమయాలు ఉంటాయి। अलागे मूला नक्षत्रम रोजु उदय 3 गंटल नुंची रात्रि 9 गंटल वरकु मनकु ई दर्शन मरी समयालु उंटाई। 24वा तेदी अक्टोबर्न श्री अम्मवारिकि रेंडु अलंकारालु उन्नायि काबट्टि आ रोजु मध्याह्नं 12 नुंची 2 गंटल वरकु दर्शनान्नि निलिपिवेयडं जरुगुतुंदि। भक्तुल भद्रता दृष्ट्या अंदुलो मरियु देवालय सिब्बंदि ई అరేంజ్మెంట్ చూసే సిబ్బంది భద్రతా దృష్ట్యా అన్ని ప్రత్యేక పూజలు పరోక్షంగా మాత్రమే జరుపబడతాయి। పూజా టికెట్లు ఆన్లైన్ ద్వారా మాత్రమే విక్రయించబడతాయి। ఈ పూజకు రుసుము చెల్లించిన వారికి వస్త్ర ప్రసాదాలు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది। అలాగే భక్తులు ప్రవేశించే మార్గం నందు, టికెట్లు ఇచ్చే ప్రదేశం నందు క్యూ లైన్స్, అంతరాలయము, సత్రాలు, ప్రసాదం కౌంటర్స్ ఈ అన్ని ప్రదేశాల్లో కూడా మనకు శానిటైజర్స్ మనకి ఏర్పాటు చేయబడతాయి। అక్కడ థర్మల్ గన్స్ ద్వారా మనకు స్క్రీనింగ్ చేయబడతాయి, స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది। అలాగే అంతరాలయం దర్శనము పూర్తిగా నిలిపివేయడం జరిగింది, ముఖమండప దర్శనం మాత్రమే కల్పించబడుతుంది। కరోనా నియంత్రణ దృష్ట్యా భక్తులు ఎవరికి వారే తమ సొంత వాటర్ బాటిల్స్ ని తీసుకొని రావాలి। అలాగే కోవిడ్ నియంత్రణ దృష్ట్యా భక్తులకు ఎటువంటి షటారి తీర్థ ప్రసాదాలు ఇవ్వబడవు। శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ వారి ఉత్తర్వుల మేరకు కోవిడ్ 19 నియంత్రణ దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము భక్తులకు మరియు వచ్చే అతిథులకు ఎటువంటి షటారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు, పూర్ణ కుంభము, సన్నాయి, వాయిద్య స్వాగతాలు కల్పించబడవు। వినాయక టెంపుల్ నుండి కొండపై వరకు, కుమ్మరిపాలెం నుండి టోల్ గేట్ వరకు క్యూ లైన్స్, షామియానాలు, కార్పెట్లు, త్రాగునీరు ఏర్పాటు మరియు దర్శనమనంతరము శివాలయం మెట్ల ద్వారా కిందకు దిగుటకు తాత్కాలిక విద్యుత్ అలంకరణ ఇవన్నీ ఏర్పాటు మనకు దేవస్థానం వారు చేయడం జరుగుతూ ఉంది। అలాగే కనకదుర్గ నగర్ దగ్గర 6 ప్రసాదముల కౌంటర్లు ఏర్పాటు చేయనున్నాము। అలాగే కౌంటర్ల వద్ద టికెట్లు అక్కడే ఇవ్వడం జరుగుతుంది। దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం అడ్వాన్స్ టికెట్లు ఇచ్చేందుకు మాడపాటి సత్రం నందు మన కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది। పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ద్వారా భక్తులకు కోవిడ్ పై ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేయబడడం జరుగుతూ ఉంది। భక్తులు మరియు సిబ్బంది భద్రతా దృష్ట్యా తలనీనాలు సమర్పించడం పూర్తిగా నిషేధించబడింది। ఈసారి కరోనా తీవ్రత దృష్ట్యా అన్ని ఘాట్లు మూసివేయబడినాయి, కావున ఘాట్ నందు భక్తులు స్నానం చేయడానికి ఎటువంటి అవకాశాలు లేవు। భక్తుల భద్రతా దృష్ట్యా ఈ సంవత్సరం ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మనకు నిర్వహించబడవు। డిఎంహెచ్ఓ వారి ద్వారా ముఖ్యమైన ప్రదేశాల్లో భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయబడతాయి। అలాగే భక్తుల సౌకర్యార్థం కొండ దిగువ భాగాన ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయనుంది। ఇవి ఈసారి మరి దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు మరి చేసిన ఏర్పాట్లు। అందరికీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మనకి ఎక్కడి నుంచి చాలా ప్రదేశాల నుంచి మనకు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది ఈ సంవత్సరము।
वारेटू अलागे एक्कड़ असौकर्य कल अलागे कोविड निबंधन पाटिस्तू ముందుకెళ్ళి ఈసారి దసరా ఉత్సవాలు వైభవంగా జరుపుకునేందుకు మరి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది।